నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ప్రాంతం అది. అక్కడికి వచ్చే భక్తులు ఆరోగ్యం కోసం లక్ష రూపాయలు పెట్టి మెడిసిన్ కొన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అవన్నీ ఇప్పుడు కాలం చెల్లాయి. దీంతో ఆ దేవాలయ అధికారులను డబ్బులు వృధా అవుతున్నాయి. ఇంతకీ ఎక్కడ దేవాలయం, అక్కడ ఏం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇటీవల రాజన్న ఆలయంలో జరిగిన మహాశివరాత్రి శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతర సమయంలో వచ్చే భక్తులకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు దాదాపు 3 లక్షల రూపాయల మందులను కొనుగోలు చేసి శ్రీరామనవమి అనంతరం అమ్మవారి గెస్ట్ హౌస్ లో భద్రపరిచారు. అయితే దానికంటే ముందు 2021వ సంవత్సరంలో అప్పటి ఇన్ఛార్జ్ ఈఓ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి మందులు కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన ఒక్క మెడిసిన్ కూడా వాడిన విధానం గురించి కానీ భక్తుల సమాచారం కానీ రిజిస్టర్లో నమోదు చేయలేదు. అసలైతే మందుల తయారీ, దాని డేట్, ముగిసే సమయాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ అలా చేయకుండా వాటిని 2021 మహాశివరాత్రి ముగిసిన అనంతరం ఎలాంటి పర్యవేక్షణ చేయకుండానే అమ్మవారి కాంప్లెక్స్ నందు ఓ గదిలో ఉంచారు. అయితే వాటిలో ఈ ఏడాది మహాశివరాత్రి నిర్వహించే జాతర సమయానికి సగం పైగా మందులు కాలం చెల్లాయి. దీంతో వాటిని మూలన పడేశారు. ఆధ్వర్యంలో మరి భక్తులకు ఏమాత్రం ఇవ్వకుండా అధికారుల నిర్లక్ష్యం వలన, అధికారులు పై అధికారులు మమ్మల్నే అంటారు అని చెప్పి నిర్లక్ష్య ధోరణి కారణంగా 5 లక్షల రూపాయల మెడిసిన్ ఒక గదిలో భద్రపరిచి మరి మొన్న శ్రీరామనవమి కూడా ఇవ్వకుండా ఈరోజు ఆ మెడిసిన్ తలుపు తీస్తే మొత్తం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది మహాశివరాత్రి జాతర సమయంలో సుమారు 3,08,000 రూపాయలు, శ్రీరామనవమి సమయంలో అదనంగా మరో 14,000 ఖర్చు చేసి మందులు కొనుగోలు చేశారు. వాటిలో సగం వరకు మందులు మిగలడంతో వాటిని కూడా అంతకుముందు నిల్వ ఉంచిన వాటితో కలిపేశారు. దీంతో అన్ని మందులు ఒకే చోట ఉండడంతో పనికొచ్చేవేవో పనికి రానివేవో అర్థం కాకుండా తయారైన పరిస్థితి నెలకొంది. దీనికి కారణమైన ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిగా మరి నీళ్ళలో పోసినట్టుగా అయింది. మరి ఇది ఎట్లా? దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. అంటే లక్షలాది రూపాయలు తీసుకున్న అధికారులు, జీతాలు తీసుకునే అధికారులు మరి భక్తుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేసే విధంగా మరి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని దీనికి బాధ్యులపైన మరి వారిని సస్పెండ్ చేసే దిశగా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎక్స్పైరీ అయిన మందులను గుర్తించి కాలం ఉన్న మందులను వినియోగంలోకి తెచ్చి రాజన్న ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు.